हाय फ्रेंड्स, ఈ రోజు నేను చికెన్ విత్ క్యాప్సికం ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్, కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక బౌల్ తీసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలండి. టూ స్పూన్స్ పెరుగు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పక్కన 30 మినిట్స్ పాటు పెట్టి మ్యారినేట్ చేయాలండి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చూడాలండి. పక్కనే ఒక క్యాప్సికం తరిగి ముక్కల కింద పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న క్యాప్సికం కూడా యాడ్ చేయాలి. కలపకుండా అలా స్ప్రెడ్ చేసి వదిలేయాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా వదిలేయాలండి. ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు సిమ్లోనే ఉంచుకోవాలండి. కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. దగ్గర పడేంత వరకు వేగనిపాలండి. ఈ విధంగా అయ్యేంత వరకు వేపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.